భవిష్యత్తులో కూడా జరగకుండా చూసుకుంటాను, కానీ ఈ మధ్యాహ్నంలో లేదు. అందుకే మీ అందరికి కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేసి మీ పిల్లలు కూడా చదివించే బాధ్యత ఆదుకునే బాధ్యత తీసుకుంటా సార్. అలాగే మరి కంపెనీలో జరిగింది సార్, కనీసం ఇన్ఫార్మ్ చేయాలి కదా సార్. కనీసం దగ్గర నుంచి ఒక్క కాల్ రాలేదండి. ఇప్పుడు నేను టీవీ చూడలేదు అనుకో, మా వారికి ఏమైందో ఏం జరిగిందో కూడా తెలియదు కదా సార్. ఎవరో చెప్పలేదు సార్, మేము టీవీ నైన్ న్యూస్ ద్వారా వచ్చాం సార్. నిన్న మధ్యాహ్నం 1 గంటన్నర జరిగింది సార్, 10 ఛానల్లో చూసి అప్పుడు మేము అసలు కనెక్షన్ వేసారు తప్ప ఏమి ముందు డీటెయిల్స్ వేయలేదు. అసలు ఇది కాకూడదు అనుకుంటు అప్పటికి కూడా మాకు తెలిసిన ఆయన్ని కంపెనీకి పంపించి ఫలానా వ్యక్తి అని చెప్పి ఫోటో చూపించి కూడా అడిగితే ఆ కంపెనీ వాళ్ళు అబద్ధం చెప్పేసరికి నాకు ఆ మనిషి అన్న అతను చనిపోలేదు, గణేష్ అన్న పేరులో అకౌంటెంట్ ఉన్నాడు ఆయన చనిపోయాడు, ఇతనికి అతనికి సంబంధం లేదని చెప్పారండి. చెప్పారు కదా అని చెప్పి అతను చేస్తున్నారు, కానీ ఎందుకో తెలిసాక మా హస్బెండ్తో చేసి కొలిక్కి కాల్ చేస్తే దాని ద్వారా ఆయన చెప్పింది ఏంటి, ఆయన ఆయన కళ్ళ చూడడానికి జరిగిందంట. ఈయనకి ఏంటి ఒక టీవీ కంటే చూడలేదు సార్, పట్టించుకోలేదు. చాలా ఒక్క కాల్ కూడా రిటర్న్ ఆన్సర్ లేదు సార్. కనీసం కంపెనీ నుంచి ఇలా జరిగింది అన్న న్యూస్ రావాలా వద్దా సార్ చెప్పాలి. టీవీ నైన్ న్యూస్ ద్వారా ప్రెగ్నెంట్ మీరు చెప్పారు సార్, మళ్ళా భవిష్యత్తులో కూడా సేఫ్టీ ఆడిట్ చేయాలి, భవిష్యత్తులో జరగనీయకుండా సర్వనాశనం చేసేసారు. ఇక్కడ కూడా ఎవరు చూడలేదు. సమాచారం కూడా వస్తుంది, చాలా తెల్లవారు సమాచారం అయితే
మేము చనిపోయాడని తెలుసుకొని వెళ్తే చర్యలు జరుగుతాయి. ప్రసాద్ గారు వీకెళ్ళి పెట్టండి, అన్ని అరేంజ్ చేసి చెప్తుంది.